ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో రావడానికి ప్రభుత్వం వారి వైపు కూడా చెప్తుంది ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్లో శాంప్లింగ్ చాలా ఎక్కువ ఉంది టెక్నీషియన్స్ తక్కువ మంది ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు టెక్నీషియన్స్ని మనకి ఈ రోజున పారామెడికల్ కాలేజెస్ చాలా ఉన్నాయి అక్కడ ట్రైనింగ్ అయ్యి మన దగ్గర ఉన్నటువంటి యూత్ చాలామంది ఉన్నారు వాళ్ళని కనుక మనం ఈ యొక్క యాక్టివిటీలో ఉపయోగించుకున్నట్లయితే టెస్టుల యొక్క రిజల్ట్ని మనం తొందరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఇది ఒక మార్గం అదేవిధంగా తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే అంగన్వాడీస్ ఆశా వర్కర్స్ వాళ్ళ టీం ఉన్నారు ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ట్రైన్ అప్ చేసి వాళ్ళ చేత చేయించుకొని మనం ఈ యొక్క రిజల్ట్ని కనుక త్వరగా ఇస్తే చాలా బాగుంటుంది నాకు వచ్చినటువంటి టెలి కాల్స్లో ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కాల్స్లో నేను విన్నది ఏంటంటే మాకు ఇక్కడ టెస్టులు చేయటం లేదు అని పబ్లిక్ నుంచి వచ్చిన వాయిస్ సార్ ఇది టెస్టులు చేయట్లేదు ఈ టెస్టులు చేయకపోతే మాకు తెలియట్లేదు సిమ్టమ్ ఉంటేనే రమ్మని అంటున్నారు మాకు మేము వాలంటరీగా తెలుసుకోవాలని కోరుకుంటున్నాము అయినా మాకు టెస్టులు చేయట్లేదు ఆంధ్రాలో చేస్తున్నారు కానీ తెలంగాణలో చేయటం లేదు అని చెప్పేసి చాలా కాల్స్లో చాలామంది కాల్ చేసినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది సార్ సో కాబట్టి తెలంగాణలో కూడా ఈ టెస్టులు గ్రాస్ రూట్ లెవెల్లో కనుక చేసినట్లయితే ఎంతమందికి ఈ యొక్క సిమ్టమ్స్ ఉన్నాయి ఎంతమందిని మనం సేవ్ చేయొచ్చు ఎంతమంది యొక్క కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేది ఒక డేటాబేస్ తయారు చేసుకొని దాని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకెళ్తే కరోనాని కట్టడి చేయడంలో ప్రభుత్వం సఫలీకృతం అవుతుందని ఎస్ సార్ మీరు చెప్పింది కరెక్టే గ్రాస్ రూట్ లెవెల్లో టెస్ట్లు చేయడం ఓకే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి